యూట్యూబ్ కోసం చాలా ఖర్చు పెట్టారనమాట. రోజు ఒక వీడియో పెట్టడం అనేది నాట్ ఈజీ. ఇవన్నీ సెటప్లు ఎందుకో మీకు తెలుసా? చూడండి, కొంచెం అయితే మీకు అర్థమవుతుంది. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు చాలా న్యూ దిస్ వరప్రసాద్స్. టుడే వీఆర్ గోయింగ్ టు స్కూల్. లేట్ అయిపోయింది, 8:35 అవుతుంది టైం వచ్చేసి, తొందర పోతున్నాం. ఇవాళ మద్రాసాన్ని మొత్తం వచ్చేసిండు, పక్షులు సౌండ్ చేస్తున్నాయి ఇక్కడ, కీ కీ కీ. మార్నింగ్ జిన్ను స్కూల్లో వదిలిపెట్టి వచ్చేసినాను. అభినవ్ మార్నింగ్ మార్నింగ్ వరకు వచ్చేసిండు పైకి బిల్డింగ్ మీదకి. అందినవా? నాన్నతో ఆటలాడుతాడు, నాన్నతో తప్పించుకొని ఉరుకుతున్నాడు. ఇక్కడ చూడండి, నాన్న దగ్గర పోతలేడు. ఎవరు వచ్చినారు? నాన్న వచ్చిండా? నాన్న చాయ్ తాగల్లా? నాన్న చాయ్ తాగల్లా? జున్నుని స్కూల్లో దించొచ్చాను. ఇవాళ ఫుల్ ట్రాఫిక్ ఉందన్నమాట, అందరూ కరెక్ట్ టైం, మేము టైము అందరూ ఒకటేసారి రావడం వల్ల హెవీ క్రౌడ్ అయింది. ప్రతి చోట ట్రాఫిక్ స్తంభించిపోయింది. ప్రజెంట్ మనం టిఫిన్ చేద్దాం, ఏం జరుగుతుంది మా ఇంట్లో టిఫిన్ చూద్దాం. మనకి ఇక్కడ ఇడ్లీలు, మార్నింగ్ మార్నింగ్ ఇడ్లీ రెడీ చేస్తున్నారు. ఎన్ని ప్లేట్లు? 1, 2, 3 అండ్ ఇంకొకటి 4 ప్లేట్స్ ఇడ్లీ ఉన్నాయి అన్నమాట. ఇక్కడ ఇక్కడ ఆల్రెడీ రెడీ అయినాయి. మనం ఇడ్లీ కుక్కర్ ఇంట్లో పెడదాం అనుకుంటాం. ఏమో చేస్తాండు కార్తిక్ నాని, ఏమో చేస్తానే నువ్వు. అమ్మా దొంగ, ఎప్పుడు తీసుకున్నా ఉన్నది కాకి, ఎప్పుడు తీసుకున్నా నువ్వు? అతే మరితే థ్యాంక్ యూ. నువ్వు స్కూల్కి పోతావా? స్కూల్కి పోతావా? నువ్వు అక్కడ పెడతావా? కాదు, నువ్వు స్కూల్కి పోతావా? ఫస్ట్ చెప్పు, స్కూల్కి పోతావా నువ్వు? నువ్వు స్కూల్కి పోతావా? ఓకే. ఎప్పుడు పోతావు? పెద్ద అయినాక పోతావు, చిన్నగా ఉన్నావు ఇప్పుడు. నువ్వు ఎప్పుడు పోతావు స్కూల్కి? నువ్వేం చేస్తావు చెప్పు. నువ్వు పెట్టినావు, ఆల్రెడీ పెట్టినావు, అది చేయగలిగింది, బెల్ట్ తీసిండులే. ఓకే, నువ్వు స్కూల్కి పోతావా? చిన్నగా ఉన్నావు, పెద్ద అయినాక స్కూల్కి పోతావు కదా. జున్ను అంత అయినాక స్కూల్కి పో, ఓకేనా? నువ్వే స్కూల్కి పోతాడు, ఇప్పుడే పోతాడు స్కూల్కి. అమ్మ పిన్నాడు స్కూల్కి పోతాడు, ఇప్పుడే స్కూల్కి పోతాడు, ఇప్పుడే స్కూల్కి పోతాడు. నువ్వు చోలు. నువ్వు స్కూలా? ఇదే పాటనా? ఇక నువ్వు పాట పాడుతావు, అదే పాట పాడతావా? నువ్వు స్కూల్ పో, ఇప్పుడు కాదు, ఇంకా నీకు టైం రాలే, ఇంకొక 1 ఇయర్ కావాలి నువ్వు స్కూల్ పోవాలంటే. ఇంకొక 1 ఇయర్ కావాలి. అయ్యో పడిపోయినాయా? బాంబులున్నాయాడా? దామర్దా. మా కార్తీక్ వీణ్ ఏం చేస్తున్నాడు? ఓషిలా, ఇవన్నీ సెటప్లు ఎందుకో మీకు తెలుసా? చూడండి, కొంచెం అయితే మీకు అర్థమవుతుంది. అక్కడ షాప్ వేసిండు, 2 మెత్తలు వేసిండు. నా బాగా వేసినవా? వేసిండు మెల్లగా. ఏదో ట్రై చేస్తాను చూడండి, మా ఆట చూడండి. కార్తీక్ వీణ్ ఏం చేస్తారో చూద్దాం. ఇక్కడ పండుకోవడానికి వేసుకుంటారు అనుకుంటున్నా మీరు, సో ఏం చేస్తారో చూద్దాం. ఇప్పుడు మెలకలు తిరుగుతున్నాడు, ఇప్పుడు మెల్లమెల్లగా మెలకలు తిరుగుతున్నాడు. నానమ్మ ఫేజ్ చూస్తాడు, ఏమో చేయాలని ఆలోచిస్తున్నాడు. అవి చూసారా, మొక్క మీద దింపిండు. నా మాటలన్నీ అర్థమవుతున్నాయి. అవి చూడు, చూపెడుతున్నాడు ఎక్కడో, ఏమో చూపెడుతున్నాం. అక్కడ చూసారా, మెల్లిగా చేయిపోయింది. ఇది మా కార్తీక్ వీణ్ చేసే ఆటలు అంటే. మెల్లగా ఫోన్ తీసుకున్నాడు, తీసుకున్న తర్వాత ఏం చేస్తారో చూడండి. లాక్ అట, మెల్ల లాక్ అని నానమ్మ దగ్గరకు పోయిండు, అమ్మ దగ్గరకు పోయింది. చూడసారా, నానమ్మతోని లాక్ ఓపెన్ చేయించుకుంటున్నాడు ప్రజెంట్. అయితే చేసుకొని ఇప్పుడు ఏం చేస్తారో చూద్దాం. ఈ మెత్తలకు ఆ ఫోన్కి ఎటువంటి సంబంధం ఉన్నది మనం ఈ వీడియోలో చూద్దాం. ప్రజెంట్ అయితే కార్తీక్ వీణ్ ఏం చేస్తున్నాడు చూసారా, అక్కడ లాక్ ఓపెన్ చేస్తున్నట్టారు. నానమ్మ దగ్గరకు పోయిండు, లాక్ ఓపెన్ చేయించుకుంటున్నాడు. లాక్ ఓపెన్ చేసుకొని ఏం చేస్తున్నాడు చూద్దాం. ఇక్కడ మళ్ళా లాక్ పడ్డదట, ఒకసారి తీసిందంటే మళ్ళీ లాక్ పడ్డదట. మళ్ళా లాక ఏలు ఫింగర్ ప్రింట్ పెడితే వస్తుంది, ఫింగర్ ప్రింట్ పెట్టలేదు. మళ్ళా లాక్ పడ్డది ఒత్తి నో మళ్ళా లాక్. వచ్చిందా? లాక్ వచ్చింది కథ. మీకు ఏం చేస్తారు చూద్దాం. మళ్ళా చూసారా, ఈ మెత్తలు చూసారు కదా, చాప మెత్తల పోసిన చూసారా, ఇది కథ అన్నట్టు. చాపలు వేసుకొని మెత్త వేసుకొని ఫోన్ పెట్టుకొని చూస్తాడు ఎవరికి ఫోన్ పోతుందా. కార్తీక్ విన్ని వేసి ఆటలన్నమాట. ఎవడన్నా ఫోన్ తీసుకుంటే చాపలు వేసుకొని మెత్త వేసుకొని చూస్తుంటారు ఇట్లా. కాలా? ఎవరికి వేసినావు కాలు? కాలు ఎవరికి వేసినావు? ఓయ్, 9:11 మనం టీ స్టార్ట్ చేసినాము. ఇక్కడ ఎడిటింగ్ స్టార్ట్ చేశాను.
ఇక్కడ మన బిజినెస్ సంబంధించిన డైరీ చూస్తున్నాను. కార్తీక్ విన్నాని కంటిన్యూస్ గా ఫోన్ చూస్తూనే ఉన్నాడు. ఫ్రెండ్స్, మీరు ఏం చేస్తారు, ఏ జాబ్ చేస్తారు అనేది కింద కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. అంటే గవర్నమెంట్ జాబ్ చేస్తారా, ప్రైవేట్ జాబ్ చేస్తారా, ఏదైనా వర్క్ చేస్తారా, అండ్ మీలో యూట్యూబర్స్ ఎంతమంది ఉన్నారు, యూట్యూబర్స్ ఎవరైనా చూస్తున్నారా, కింద కామెంట్ సెక్షన్ తప్పకుండా చేయండి. మనకి ఇక్కడ దత్తాత్రేయుడు ఉన్నారు, జై దత్తాత్రేయ అండ్ జై శ్రీరామ్. కింద కామెంట్ సెక్షన్ లో జై శ్రీరామ్ అని కూడా కామెంట్ చేయండి. ఈ కాలంలో పరిస్థితులు ఎలా ఉన్నాయంటే, చదువుకున్నవాడు చదువుకోని కిందనే పనిచేసే సిచ్యువేషన్ ఏర్పడింది అనమాట. అందులో దానికి సంబంధించి రిలేటెడ్ మీలో ఎవరైనా ఉన్నారా, కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. చదువుకున్నోళ్ళు చదువుకోని వాళ్ళ కింద పనిచేయాల్సి వస్తుంది అనమాట. చదువుకోనడేమో బిల్డింగ్ గట్టా చేసి పెడతా ఉంటే, చదువుకున్నవాడు అందులో వెళ్ళి నెల జీతం లెక్క జాబ్ లకే వేస్తున్నాడు. ఇది సిచ్యువేషన్. ఇంజనీర్ లాగా చదువుకున్నాడు, చదువుకోని ఎవడైతే బిల్డింగ్ కడుతున్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఈ ఇంజనీర్లు వచ్చేసి పనిచేస్తున్నారు. సేమ్ ఇన్ ద సేమ్ సిచ్యువేషన్ హాస్పిటల్స్ పెట్టుకోండి. డాక్టర్ హాస్పిటల్ డాక్టర్స్ అయిన తర్వాత ఆ బిల్డింగ్ ఓనర్ వచ్చేసి చదువుకోనోడు ఉంటాడు, అందులో డాక్టర్ వేసేది చదువుకున్నవాడు. సో మీలో ఇలాంటిది ఎవరైనా ఎంతమంది ఉన్నారా కామెంట్ సెక్షన్ కామెంట్ చేయండి. మార్నింగ్ టిఫిన్ ఇడ్లీ వచ్చింది, మన వీడియో ఎడిటింగ్ అయితే జస్ట్ 10% అయింది ప్రజెంట్ అయితే. కార్తీక్ నాని, ఇడ్లీ తింటావా, టిఫిన్ తింటావా? ఏయ్ నాని, నిద్ర వస్తుందా, పచ్చుకో, ఫోన్ తీసేయగా. వీడియో ఎడిట్ చేస్తూ ఒకటి అవుతుంది టైము. లంచ్ టైం అయింది, అన్నం తినేసి మళ్ళీ వీడియో కంటిన్యూ అవుతుంది. బయట అయితే మంచి చల్లటి గాలి వస్తుంది, ఫుల్ బ్రైట్నెస్ ఉందన్నమాట. ఎండ చూసారా, మా ఇంటి దగ్గర మేక గడ్డి తింటుంది. ఇది మళ్ళీ కనిపించదు మీకు. ఇంకా మన లంచ్ అయితే ఒక టీం బాగా కంప్లీట్ అయిపోయింది, మళ్ళీ ఎడిటింగ్ స్టార్ట్ చేశాను. అంటే ఇది యాక్చువల్గా ఒక జాబ్ చేసినారంటే, ఇక్కడ సాఫ్ట్వేర్ జాబ్ చేస్తే ఎట్లయితే ఫీల్ ఉంటుందో, మన వీడియోస్ చేయడం, ఎడిటింగ్ చేయడం, మళ్ళీ అప్లోడ్ చేయడం అని కూడా పెద్ద టాస్క్. కాకపోతే ఏంటంటే మనకు ఒక సరదా, మన ఇంట్రెస్ట్, మనకి ఏది ఇంట్రెస్ట్ ఉంటుందో దాని మీద ఎక్కువ ఎంత కష్టమైనా కూడా అది ఇష్టంతో చేస్తాం కనుక కష్టం అనిపించేది పని. సో అందరికీ ఈజీ కాదు అనమాట, రోజు ఒక వీడియో పెట్టడం అనేది నాట్ ఈజీ. ఒకసారి మీరు ట్రై చేసి చూడండి, డైలీ ఒక వీడియో అప్లోడ్ చేయడానికి ఎంత కష్టపడాల్సి ఉంటుందో. దయచేసి అది కొరకే మిమ్మల్ని అడిగేది, లైక్ చేసి షేర్ చేయండి వీడియోని. ఎప్పుడు కూడా నాకు ఇన్కమ్ జనరేట్ అయిన తర్వాత మీకు మంచి మంచి కంటెంట్ కూడా నేను బయట పోయి ఎక్స్ప్లెయిన్ చేస్తూ చేస్తాను. ఎందుకంటే ఇదివరకే యూట్యూబ్ కోసం చాలా ఖర్చు పెట్టాను అనమాట. ఇక్కడ నుండి నేను యూట్యూబ్ ఖర్చు పెట్టదలుచుకోలేదు, యూట్యూబ్ నుంచి సంపాదిస్తేనే ఖర్చు పెడతా అని చెప్పేసి ఇక్కడ నుంచి కంటిన్యూగా రెగ్యులర్ వేసే వీడియోస్ పెడుతున్నాను. ప్రజెంట్ టైం 3:19 అవుతుంది. అమ్మాయి ఏదో బ్లౌజ్ ఏదో ఉడుతుంది. నేను ఇక్కడ వీడియోను ఎక్స్పోర్ట్ పెట్టేసి ఇక్కడ నుంచి వెళ్ళి నేను జూన్ తీసుకోవడానికి వెళ్తే బయటకు వెళ్తున్నాను. సో రొటీన్గా నేను చేసే పని ఇదే కనుక మీకు రెగ్యులర్గా అనిపించవచ్చు. బట్ మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం మంచి కామెంట్ చేస్తే నేను కూడా ఎక్స్ప్లోర్ చేసి డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్కి వెళ్ళి మంచి మంచి వీడియోస్ చేయాలనుకుంటున్నాను. కాబట్టి మీ సపోర్ట్ కావాలి కనుక అందాక ఇలాగే చూడండి డైలీ బ్లాగ్స్. ఎండాకాలం రాకముందే విపరీతం ఎండ కొడుతుంది, చూసారా, వేడి అయిపోయింది మొత్తం కూడా సీటు. ఇవాళ టైం లేట్ కాకుండా జిమ్ దగ్గర చేశాను, ఒక నిమిషం లేట్ కాకుండా ఎగ్జాక్ట్ 3:30 వచ్చాను జిమ్ క్లాస్కి. జిమ్ వచ్చాను, చలో ఇంటికి రాగానే జిన్ను షూ ఇప్పేస్తున్నాడు, నేను కూడా షూ ఇప్పేస్తున్నాను కదా. అయ్యో, ఇటు ఇటు అవుతున్నా నేను, సాక్స్ ఇప్పేవా మరి షూ ఇప్పేసినా. దాక్కుని చూస్తున్నాడు ఇంట్లో ఎవరు ఉన్నారు ఏం చేస్తున్నారని. అయ్యి నానమ్మనేమో ఇంకా కొడుతూనే ఉన్నది కదా. జిన్ను నాని హోంవర్క్ స్టార్ట్ చేస్తున్నాడు ప్రజెంట్ అయితే. ఏం హోంవర్క్ చేసినాడు ప్రజెంట్ ఏంటిది, ఏం హోంవర్క్ అది? ఈవిఎస్ ఎన్విరాన్మెంటల్ సైన్స్ అయితే స్టార్ట్ చేస్తున్నాడు. మనం అయితే వీడియో ఎక్స్పోర్ట్ చేస్తూనే ఉన్నాం, వీడియో ఎడిటింగ్ చేస్తున్నాను, ఎక్స్పోర్ట్ చేస్తున్నాను. అమ్మ బట్టలు బ్లౌజులు శారీలు కొడుతూనే ఉన్నది, ఇలా కంట్రీ పని చేసుకుంటూనే ఉన్నాం అన్నమాట. ఇక్కడ మేక అరుస్తూనే ఉన్నది పాపం. ఇక్కడ జున్ను వచ్చి చూస్తున్నాడు మేకను, అక్కడ మేక మే మే చూసిన అభినవ్ వచ్చిండు. సైకిల్ దొక్కాలి, లావట్టద్దు, కూర్చో దానిలో కూర్చో తొక్కు తొక్కు ఇట్లా వెనక తొక్కు, మన వెనక ముందు కాలుట్ దాని మీద కాలుపెట్టి అయ్యి వెనక డాష్ వచ్చేసింది. ముందర కాలుపెట్టి దాని మీద టైర్ల మీద కాలుపెట్టి ఇక్కడ అయ్యి మళ్ళీ పడతావు. ఇక్కడ ఇద్దరు ట్విన్స్, బాబు బేబీ, బేబీ బాబు మిథున అండ్ అభినవ్ వచ్చేసి సైకిల్ ఆడుతున్నారు. అభినవ్ మిథున అభిరామ్ అట, అభినవే అభినవ్ అని పిలుస్తారు మరి కదా. నీ పేరేం పేరు? అభినవ్ కదా, అభిరావ్ కదా. ఇద్దరు వచ్చి ఆటలు ఆడుతున్నారు ఇక్కడికి వచ్చి. ఇద్దరు ఒకటే టైంలో పుట్టిన వాళ్ళన్నమాట వీళ్ళు. వీళ్ళు ఏమో వేస్తున్నారు, ఏమైంది, ఉరుకుతున్నాడు ఆయన, ఎవరు ఉరుకుతున్నారు, ఏమో ఆడుకుంటుంది. ఎక్కడ ఆడుతాం, మళ్ళీ వచ్చిండి నే. ఒక నువ్వు ఎందుకైనా బయటకు ఎందుకైనా ఇప్పుడు మళ్ళీ బయటకు వద్దాను, తన మేక అరుస్తుందట, ఆ మేక కోసం పోయిండు, మళ్ళీ వచ్చిండు. తొక్కడ కాలు పెట్టి కూర్చో, కూర్చో కాలు పెట్టి, కాలు పెట్టి, కాలు పెట్టా, కాలు పెట్టా, తొక్కు తొక్కు రా, అచ్చిండి పోతాడు, అచ్చిండి పోతాడు, అచ్చిండి పోతాడు. ఓకే, సో వీడియో అప్లోడ్ అయిపోతుంది. ఇక్కడ మా ఫ్రెండ్ వచ్చిండు మధ్యలో.
సో ఇక్కడ నుంచి బయటకు వెళ్తున్నాం మళ్ళీ. ఇక్కడ లవ్లీ వచ్చేసి దేవుని తీసుకొని వస్తుంది, తీసుకొని వచ్చి హాయ్ గుడ్ ఈవినింగ్. సో ప్రస్తుతం అయితే మళ్ళీ హరికృష్ణ దగ్గరకు వచ్చాను, ఇక్కడ చెట్టు పోతున్నది లేదు, బయటకు అయితే పోతున్నాం మళ్ళీ. ప్రస్తుతం అయితే ఆర్ఎన్బి గెస్ట్ హౌస్ దగ్గరకు వచ్చాను. ఈ కాంప్లెక్స్ తనిష్ షాపు ఇదైతే ముందర కాంప్లెక్స్ దగ్గర వచ్చాను అనమాట. ఆర్ఎన్బి గెస్ట్ హౌస్ ముంగట ఇక్కడ చూసారు కదా మనకు ఆర్ఎన్బి గెస్ట్ హౌస్ ఇక్కడ ఉంది. ఇది ఆర్ఎన్బి గెస్ట్ హౌస్. మీకు ఎవరైనా పాన్ కార్డ్ సర్వీస్ సంబంధించిన అవసరాలు ఉంటే ఇక్కడ మనకు ఉంటుంది పాన్ కార్డ్ సర్వీస్ సెంటర్. ఈ కాంప్లెక్స్లో వెళ్తున్నాం అక్కడికి. సో చూసారు కదా ఇక్కడ ఎన్ఎస్డిఎల్ పాన్ సర్వీస్ సెంటర్ ఉంది. పాన్ కార్డ్ సర్వీస్ సెంటర్లోకి వెళ్ళాము, మళ్ళా ఇద్దరు రెండు గుండెలు వచ్చినాయి ఇళ్ళకు. ఈ గుండె పేరేంటి? శ్రీనికట. ఆ గుండె పేరు శశాంక్. అంటే గుండె పేరేనా, అవి మీ పేర్లు కావా? సో ఇప్పుడైతే మేము వెళ్తున్నాం మళ్ళీ వీళ్ళ స్కూల్ నుంచి తీసుకెళ్ళి వీళ్ళ నీట్గా వదిలిపెట్టి మళ్ళీ బయటకు వెళ్తాం. ప్రస్తుతానికి మనం మంచిగా చౌరస్తాకి వచ్చాము. ఇదంతా కూడా ట్రాఫిక్ బిజీ బిజీ ఉంటుంది, ఎవరెటు పోవాలో ఎవరికి అర్థం కాదనమాట. ఒకసారి అలా అటు పోతారు, ఒకసారి ఇటు పోతారు. ఇదొంటే మనకు లక్ష్య పెట్టు ఉంటుంది. ఆదర్శ్ నగర్ దగ్గర బోర్డు దగ్గరకు వచ్చాము ఇప్పుడు ప్రజెంట్. ఇక్కడ వైన్ షాపుల దగ్గర అయితే పుష్కలైన మనుషులు ఉంటారు, పుష్కలైన మంది. చూసారు మొత్తం వైన్ షాప్ అంతా మొత్తం తాగుబోతులు అయిపోయారు తెలంగాణలో అంతా. ఈ తాగుబోతుల్లో మీరున్నారా కామెంట్ చేయండి ఎవరన్నా. ప్రజెంట్ సుభాష్ నగర్ సుభాష్ బొమ్మ. ఇక్కడ సుభాష్ బొమ్మ తీసేసి సెంటర్లో పెట్టారు యాక్చువల్గా. ఈ సెంటర్లో పెట్టడం వల్ల ఏంటంటే పెద్ద పెద్ద లారీలు వస్తాయి కదా, అవి మలగకుండా అయిపోతున్నాయి. చూసారు కదా అక్కడ రెడీమేడ్ మిక్స్ వెళ్తుంది. ఇట్లాంటి లారీలు వచ్చినప్పుడు అక్కడ మలగకుండా అయిపోతుంది అనమాట. నేను వీడియో తీస్తుంటే నవ్విండు. ఎందుకు నవ్విండో కారణం చెప్పాలి ఇప్పుడు. నువ్వు నవ్వుతారు, ఏదో అనిపిస్తే నవ్వుతారు, ఏదో కారణం ఉంటే నవ్వుతారు. ఆ కారణం నవ్వండు, చెప్పు ఎందు నవ్వినా. నేను డబ్బులు ఇచ్చి నవ్వుతారు ఎవరన్నా, అందరు అట్టి నవ్వుతారు. ఎవరన్నా డబ్బులు ఇచ్చి నవ్వుతారా, అందరు అట్టి నవ్వుతారు. నువ్వు ఎందుకు నవ్వి? నువ్వు రీజన్ లేదట, రీజన్ లేకుండా నవ్వుతే ఎన్నో మీనింగ్స్ వస్తాయి. కిసాన్ నగర్ పోయి పేరు మార్చుకోబోతుంది ఇక్కడ. ఇక్కడ బోర్డు పెట్టిలు అదే బోర్డు అయినట్టున్నది. పంచాబ్ గవర్నమెంట్ టెంపుల్ దగ్గర వచ్చాను మళ్ళీ. ఈ పంచమి క్యాన్మన్ టెంపుల్ విజిట్ అయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారో చెప్పండి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ప్రస్తుతం అయితే మనం గాంధీ రోడ్ నుంచి వెళ్ళి టువర్డ్స్ రైల్వే స్టేషన్ రోడ్లో వెళ్తున్నాము. రోడ్ అంతా ఎంత వెడలిపోతుంది, ఎంత బాగా కమర్షియల్ అయిపోయింది చూస్తారు కదా. మనం రైల్వే స్టేషన్ నుండి టువర్డ్స్ చొప్పన్ రోడ్డు పోయే రోడ్కు కనెక్టివిటీ అయింది అనమాట ఇక్కడ. సో ప్రతిమ హాస్పిటల్ ముంగట ప్రజెంట్ అయితే టీ తాగుతున్నాము. ఇంట్లో టీ పెడితే తాగకుండా చీడ తాగుతున్నాం డైరెక్ట్. ప్రతిమ హాస్పిటల్ ముంగట ఇక్కడ వచ్చిన కేఫ్లో టీ తాగం ప్రజెంట్. అయితే ప్రజెంట్ మనకు చూసారు కదా ప్రతిమ హాస్పిటల్ నుంచి వెళ్ళి టువర్డ్స్ మనకు ఇది వచ్చేసి ముగ్ధుం పేరెళ్ళే రోడ్ మనకి. ఈ రోడ్లో కూడా ఫోర్ లైన్ రోడ్ అయితే వస్తుంది అనమాట. ఈ రోడ్లో వెళ్తున్నాం మేము. ప్రజెంట్ చూసారు కదా జూబ్లీకి వచ్చాము, జూబ్లీ నగర్. పల్లెటూళ్ళలో ఒకప్పుడు అన్ని పెంకుడు గూని ఉండేది, ఇప్పుడు అన్ని మొత్తం బిల్డింగ్లుగా మారిపోయినాయి అనమాట. గ్రామ పంచాయతీ కార్యాలయం జూబ్లీ నగర్. ఊర్లలో సాయంత్రం పూట చూసారా గొర్రెల మంద వెళ్తుంది. జూబ్లీ నుంచి టువర్స్ చొప్పదండి రోడ్. చూసారా మళ్ళీ ప్రతిమ మల్టీప్లెక్స్ ఏరియాలకు వచ్చాను. లైటింగ్తో కలకలు ఆడుతుంది అంతా కలెక్టరేట్ రోడ్ అంతా. ప్రజెంట్ మనం రాజీవ్ చౌక్ దగ్గరకు వచ్చాము. ఏమైంది? నేనైతే ఏం చేసేది ఇప్పుడు వీడియో మొత్తం అప్లోడ్ చేసిన, అప్లోడ్ చేసినాక మళ్ళీ ఇది అయిపోయింది. చూసారా ఫ్రెండ్స్, వీడియో మొత్తం అప్లోడ్ చేసి ఎక్స్పోర్ట్ అన్నీ చేసిన తర్వాత అలా డేట్ తప్పు మెన్షన్ చేసిన, అందుకొరకే మళ్ళీ అంతా డిలీట్ చేసి మళ్ళీ వీడియో అప్లోడ్ ఎడి చేసి మళ్ళీ ఎక్స్పోర్ట్ చేస్తున్నా. ఇట్లా ఉంటాయి వీడియో చేసేటప్పుడు ప్రాబ్లమ్స్ వస్తే, చిన్న చిన్న ప్రాబ్లమ్సే. ముందు జాగ్రత్త సార్ తీసుకోకపోతే ఎంతో టైం కేటాయించాల్సి ఉంటుంది. టైం వచ్చేసి 8:30 అవుతుంది. ప్రజెంట్ అయితే మనకు మళ్ళీ టీ రెడీ అయింది. టీ అప్పుడు ఇక్కడ పెట్టిపోతే ఇప్పుడు మళ్ళీ వచ్చి తాగుతున్నా. రాత్రి 9:46 ఇంకా వీడియో ఎడి చేస్తున్నా. ప్రజెంట్ అయితే కట్ చేసిండు. మన వినున్నది ఇంటాట బాబా ఏటన్నా, సరే పెడతా అట్లా తింటారట. అక్కడ జున్నాన్ని అయితే పడుకున్నాడు. ఇక మేము అయితే తింటాం, తిన్న తర్వాత వీడియో ఎడి చేస్తూ లాగా పెడతా పెడతా పెడతా. ఇప్పుడు వీడియో ఎడియాలి, విన్నానికి బొబ్బ దాట తినిపించాలట. సో ఈ రోజుకి వీడియో ముగిస్తున్నాను. వీడియో వస్తే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. విల్ బిట్ నెక్స్ట్ వీడియో. టిల్ దెన్ బై బై. జై హింద్, వందే మాతరం. కీప్ వాచింగ్ వర ప్రెస్ఫుల్ లాక్స్. బై చెప్పు, బాయ్ బాయ్, లైక్ సబ్స్క్రైబ్ షేర్.